హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసరికి నా దగ్గరికి ఒక సిస్టమ్ ఒక డిస్ప్లే లేని కండిషన్తో వచ్చిందండి. కాకపోతే దీనికి ఏంటంటే నేను మొత్తం చెక్ చేశాను. సో ర్యామ్ చెక్ చేశాను, తర్వాత ప్రాసెసర్ మొత్తం చెక్ చేశాను అనమాట. ప్రాసెసర్ కూడా పెట్టి చెక్ చేశాను. అయితే నాకు ఫైనల్గా అయితే డిస్ప్లే అనేది రాలేదన్నమాట. సో మళ్ళీ క్రాస్ చెకింగ్ కోసం అంటే ప్రాసెసర్ చేసి ప్రాసెసర్ ప్లస్ ర్యామ్ ఏమైనా దీన్ని వర్క్ అవ్వట్లేదా అని చెప్పేసి ఇంకొక కొత్త బోర్డుకు నేను దీనికి తగిలించడం జరిగింది. సో అవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమైందంటే డిస్ప్లే అనేది వస్తుందన్నమాట. సో ఈ బోర్డు వచ్చేసరికి హెచ్ సిక్స్టీ వన్ బోర్డులు ఏంటంటే మనకు సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్ ప్రాసెసర్లు మాత్రమే దీంట్లో సపోర్ట్ అవుతాయి. అప్ టు మీకు డ్యూయల్ కోరు i3 i5 i7 ప్రాసెసర్లు దీంట్లో సరిపోతాయి అన్నమాట. అండ్ వీళ్ళకి వచ్చేసరికి నేను ఆర్విక్స్ మదర్ బోర్డు దీంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మనకు దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి సేమ్ అన్నమాట. H61కి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో దీనికి కూడా ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందండి. అండ్ తర్వాత వచ్చేసరికి 1 ఇయర్ వారంటీ కూడా వస్తుందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 6 USB పోర్ట్స్ వస్తాయి. 2 USB పోర్ట్స్ వచ్చేసరికి మనకు USB 3.0తో వస్తాయి. అండ్ ఒక మనకు దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్డిఎంఐ మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి హెచ్డిఎంఐ అవుట్పుట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగో 4 SATA పోర్ట్స్ ఇచ్చాడు అండ్ 2 RAM స్లాట్స్ ఇచ్చాడు. ఓకే. అండ్ ఒక విజే అవుట్పుట్ కూడా ఇచ్చాడు అన్నమాట. అండ్ బోర్డు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ దీని ప్రైస్ రేంజ్ కనుక చూస్తే కనుక మీకు నియర్లీ 2500 నుంచి 3000 లోపు ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మా సర్వీస్ ఛార్జెస్ అన్ని ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్నీ కలిపి మేము నియర్లీ దీన్ని 3000 నుంచి 3500 దాకా తీసుకుంటాము. ఓకే, ఇదండి ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కానీ అలాంటివి కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా సెకండ్ హ్యాండ్ పీసీ కానీ, రీఫర్బిష్డ్ పీసీ కానీ, లేదంటే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ కానీ, లేదంటే మీకు ఏదైనా సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా కానీ దాన్ని మాకు వాట్సాప్ చేయండి, లేదా మా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ కామెంట్ అస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.